తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాల రేవు ఘాటు వద్ద కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా రుడా చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి నగర కార్పొరేషన్ అధికారులతో కలిసి ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రుడా చైర్మన్ పర్సన్ శర్మిలారెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం కార్తీక మాసంలో ఎంతో భక్తి శ్రద్ధలతో గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా గోదావరి నదికి ఆనుకుని ఉన్న ఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. భక్తులు స్నానాలు చేసినప్పుడు గోదావరి నదిలో తగు జాగ్రత్తలు పాటించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ ద్వారా గోదావరి నదిలో గజ ఎత్తుగాళ్లను, బారికేడ్లు, కరెంటు సిబ్బందిని మరియు ముఖ్యంగా స్నానాలు చేసే స్త్రీలకు బట్టలు మార్చేందుకు గదులను కూడా ఏర్పాటు చేశామని అధికారులు వివరించారు. అడిదా మంత్రం దామ రండియా అడ అత్తడ సూపర్ గాట్ సూపర్ నే ఉంది న్యాయం ప్లాస్టిక్ కూడా మాక్సిమం మన రోడ్లో ఎవరైనా ఉంటారు ఆ ప్లాస్టిక్ బిన్స్ కూడా పెట్టండి ఎక్కడైనా ఎవరైనా జనరల్గా ప్రో ప్లాస్టిక్ అని ఇది పెడితే ప్రో ప్లాస్టిక్ కవర్ అరే ఫ్లెక్సీ లేంచి కార్తీక మాస శుభాకాంక్షలు. ఎంతో పవిత్రమైన గోదావరిలో ఎంతో మంది భక్తులు మరి స్నానం చేయడానికి వస్తారు. సో ఖచ్చితంగా ఈరోజు మున్సిపాలిటీ పరంగా నిన్నే కమిషనర్ గారు కూడా సందర్శించడం జరిగింది. సో అన్ని రకాల ఫెసిలిటీస్ ఎందుకంటే దగ్గర దగ్గర 2 ఇయర్స్ నుంచి కరోనా మహమ్మారి మూలంగా మన అందరం కూడా ఇళ్లకే పరిమితం అయిపోయాం. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం కొద్దో గొప్పగా ఈరోజు కరోనా మరి తగ్గుముఖం పట్టింది. సో అందరూ కూడా భక్తులు మరి స్నానం చేయడానికి వచ్చిన భక్తులకి ఏ రకంగా కూడా అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ పరంగా మరి ప్రొవైడ్ చేస్తామని అదేవిధంగా ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది పడితే కనుక ఖచ్చితంగా మా దృష్టికి తెలియజేస్తే ఖచ్చితంగా మేము అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాని యొక్క రెక్టిఫికేషన్ కూడా చూస్తామని. సో అదేవిధంగా ఈ పుష్కర్ ఘాట్ అవనివ్వండి, కోట్లింగాల ఏంటి ఘాట్ అవనివ్వండి, కార్తీక మాసం అంతా కూడా శుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ అధికారులు కూడా నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా 100% ముందుకు వచ్చి ఘాట్స్ అన్ని శుభ్రపెడతారని, అదేవిధంగా వాళ్ళ యొక్క చేంజింగ్ రూమ్స్ అవనివ్వండి, అదేవిధంగా ఇక్కడెక్కడా కూడా ఏంటి గజ ఎత్తగాళ్ళు అవనివ్వండి, ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పడితే కనుక ఎవరైనా భక్తులు ఖచ్చితంగా ఈరోజు మరి గవర్నమెంట్ పరంగా అన్ని రకాల ఫెసిలిటీస్ మరి ప్రొవైడ్ చేస్తామని. సో ఏది వచ్చినా సరే ముందు మా దృష్టికి వెంటనే మీరు ఏంటంటే ఆ దగ్గరలో ఎవరికైనా ఏంటి తెలియజేస్తే ఖచ్చితంగా వెంటనే మున్సిపాలిటీ పరంగా కూడా స్పందిస్తారని. సో కమిషనర్ గారు కూడా నిన్న వచ్చి మరి సందర్శించారు, ఆయన కూడా సో ఇక్కడ అన్ని రకాలుగా ఏ రకంగా లోటు లేకుండా చేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది.